నాగార్జున సాగర్ జలాలపై జగడం మరింత ముదురుతోంది. ఈ నెల 6వ తేదీ వరకు సాగర్ డ్యామ్ను ఖాళీ చేయకూడదని ఏపీ పోలీసులు నిర్ణయించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విజయపురి సౌత్ను 1000 మంది ఏపీ పోలీసులు మకం వేశారు. డ్యామ్ నుంచి నీటి విడుదల హక్కు వచ్చేంత వరకు ఖాళీ చేయకూడదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలకు తమ ప్రాంతాన్ని తెలంగాణ పోలీసులు అప్పగించారు. అయితే డ్యామ్లో 13వ గేటు వరకు ఇంకా ఏపీ పోలీసుల ఆధీనంలోనే ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రమారావు చెప్పండి, ఎందుకని 6వ తేదీ వరకు ఖాళీ చేయకూడదని ఏపీ పోలీసులు నిర్ణయించారు, అలాగే భారీగా మోహరించారు అక్కడ విజయపురి సౌత్ దగ్గర? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా? నరేష్, నాగార్జున సాగర్ డ్యామ్ మీద నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కూడా వెనక్కి రాకూడదని ఏపీ పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం అందింది. ఇప్పటికే విజయపురి సౌత్ లో బాపట్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది పోలీసులు మకాం వేసి ఉన్నారు. మొన్న 13వ నంబర్ గేట్ వరకు కూడా ఆక్రమించుకున్న స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు ఈ రోజు సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి వెనక్కి రాలేదు. తెలంగాణ వైపు నుంచి మాత్రం అక్కడ ఉండే తెలంగాణ పోలీసులు కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కానీ తమ అధీనంలో ఉన్న ప్రాంతాన్ని సిఆర్పిఎఫ్ బలగాలకు అప్పగించారు. బట్ ఆంధ్ర వైపు నుంచి తమకు ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు అని చెప్పి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నీటిని తమంతట తాముగా స్వయంగా విడుదల చేసుకునే హక్కు వచ్చేంత వరకు కూడా అక్కడి నుంచి కదలకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అక్కడ మకాం వేసిన ఏపీ పోలీసులకి స్పష్టమైన సమాచారం వెళ్ళలేదు అని చెప్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి ఏపీ పోలీసులు వెనక్కి రావాలా లేక ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.